వందలాలు. హల్లెలూయ. యేసుక్రీస్తు నామంలో మన్నా టీవీ ప్రేక్షకులకు మా శుభాభివందనాలు. జుంటతేన దారాల కన్నా మధురమైనది, మేలిమి బంగారు కంటే కోరదగినది, మంటి నుండి మనిషిని మహిమకు మార్చగల జీవవాక్యమును ఇప్పుడు మా నాన్నగారైన దైవజనులు రెవరెండ్ డాక్టర్ కె సమ్యూయల్ గారు అందిస్తుండగా మీ అందరూ విని ఆత్మీయ మేలులను పొందండి. ప్రభు నందు ప్రేమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యముల నుండి కొన్ని సంగతులు మనము తెలుసుకుందాం. అందరూ కూడా మీ పనులను ఆపుకొని ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని వినుట మీకు ఎంతో మంచిది ప్రియులారా. దేవుని వాక్యము నిన్ను బ్రతికించేది, నీ బాధలలో నీకు నెమ్మది కలిగించేది. దేవుని వాక్యము వింటు ద్వారా విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి నీ పట్ల నీ కుటుంబం పట్ల అనేకమైన అద్భుతాలు జరిగిస్తుంది. కనుక నా సోదరి సోదరుడా, మనకి పనులు ఎప్పుడు ఎల్లకాలం ఉంటూనే ఉంటాయి. ఈరోజు ఒక్క అర్ధ గంట నీ పనులు మానుకొని టీవీ ముందు కూర్చొని దేవుని వాక్యం విని ఆధ్యాత్మికమైన మేలు పొందవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మన యొక్క అంశం దేవుని వాక్యముల నుండి మీకు తెలియబడుతున్నటువంటి అంశం, మన తండ్రి అయిన దేవుణ్ణి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని భూలోకములో జీవిస్తున్న మనము ఆనందింపచేయాలి. దేవుణ్ణి ఆనందింపచేయటమే మన జీవితంలో శాశ్వతమైన మేలులు అనుభవిస్తాం ప్రియులారా. కనుక ఈ సమయంలో మన అంశం ఏమిటంటే దేవుణ్ణి ఆనందింపచేయుట ఎలా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా టీవీ ముందు కూర్చొని క్రమముగా దేవుని మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. సరే, ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 3:17 ఇలా రాయబడి ఉన్నది. మరియు ఇదిగో నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. చాలు. ప్రభువా, దేవాని వందనాలు, స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా ఈ టెలివిజన్ ముందు కూర్చొని వింటున్న నీ ప్రజలందరితో నీవే మాట్లాడి బలపరచమని, నాలో నీ ఉండి నాతో నీ ఉండి నన్ను నీలో దాచుకొని నీవే మాట్లాడమని యేసునామమున బ్రతిమలాడి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులరా, ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ సందర్భంలో మనమందరము ప్రపంచములో భూలోకములో ఆయా మత శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తులుగా, క్రైస్తవులుగా, అన్ని జనాంగముగా భూలోకములో జన్మించినటువంటి ప్రతి మానవుడు సృష్టికర్తైన దేవుణ్ణి ఆనందింపచేయవలసినటువంటి స్థితి ఉన్నది. అయితే ప్రభు యేసుక్రీస్తు వారు భూలోకములో ఒక మానవుడిగా అవతరించి దైవ కుమారుడిగా ఆయన ఈ లోకములో జన్మించి కన్యామరియ గర్భములో నుండి ఆయన జన్మించి ఆయన 30 సంవత్సరముల వయసు వరకు, ప్రియ సహోదరి సహోదరులారా, బాల్యము నుండే బోధకుల మధ్యలో కూర్చుండి బోధకులు చెప్పే మాటలు విని వారికి ప్రశ్నలు వేస్తూ పరసంబంధమైన ఘోరమైన సంగతులు వారికి విషాద పరిచి యేసుక్రీస్తు వారు సమయోచితాన్ని బట్టి తన తల్లి అయిన మరియమ్మ గారికి భర్త అయినటువంటి యేసోబు గారి యొక్క వృత్తి కార్యక్రమంలో పాల్గొంటూ వడ్రంగి పనిచేస్తూ
భూలోకములో వారిని ఆనందింపజేస్తూ భూలోకములో తనను పంపించినటువంటి తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేస్తూ ఆయన 30 సంవత్సరాల వరకు ప్రేమైన సహోదరి సహోదరులారా ఆయన వెదుగుచూ రాజ్య సువార్తను ప్రకటించవలసిన సమయం వచ్చి ఉండగా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం కొరకు యోర్దాను నదిలో బాప్తిస్మిస్తున్న యోహాను గారి దగ్గరికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే బాప్తిసం పొందటానికి. బాప్తిసం పొందుకొని అరణ్యానికి వెళ్ళిపోయి అపవాది చేత శోధించబడి సువార్తను ప్రకటించడానికి యేసు క్రీస్తు ప్రారంభించవలసినటువంటి సందర్భం కనుక దానిని బట్టి యేసు క్రీస్తు వారు యోర్దాను నది దగ్గరకు వచ్చి యోర్దాను నదిలో దిగి యోహాను చేతుల ద్వారా బాప్తిసం పొందుకొని ఆయన యోర్దాను నది నీళ్ళల్లో నుండి ఒడ్డుకెక్కాడు. ప్రిల్లారా, ఆ ఒడ్డు మీదకి యేసు క్రీస్తు వారు వచ్చినప్పుడు ఆకాశము నుండి పావురాకారములో పరిశుద్ధాత్మ యేసు క్రీస్తు వారి మీద దిగటం మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు ఆకాశముల నుండి ఒక శబ్దము మరియు ఏదైనా ప్రియకుమారుడు ఏని అందు నేను ఆనందించుచున్నానని ఆకాశము నుండి ఒక శబ్దము పలుకుట అక్కడ ఉన్నటువంటి వారందరూ విన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందడానికి వచ్చినప్పుడు అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిషయులు ఉన్నారు, సద్దూకాయలు ఉన్నారు, చుట్టుపక్కల గ్రామాల నుండి మారు మనసు నిమిత్తము బాప్తిసం పొందడానికి వచ్చిన అనేక మంది ప్రజలు ఉన్నారు. కానీ దేవాది దేవుడు ఎవరికి చెప్తున్నాడు? ఆకాశములో ఒక శబ్దం ద్వారా ఎవరు చెప్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి వారందరికీ, యోర్దాను నదిలో బాప్తిసమిస్తున్నటువంటి యోహాను గారికి, ఏనేనా ప్రియకుమారుడు ఏని అందు నేను ఆనందిస్తున్నాను. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనము ఆలోచించాలి, మనము యోచించాలి, అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని వ్యర్థముగా ఆలోచించవద్దు, క్షుణ్ణంగా విశ్వాసంతో నమ్మకంతో దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని అర్థం చేసుకోవాలి. యేసయ్య ఈ లోకములో తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేసినటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేసిన కుమారుడు. ఏమంటున్నాడు తండ్రి అయిన దేవుడు? ఆకాశములో ఒక శబ్ద రూపములో ఏనేనా ప్రియకుమారుడు ఏని అందు నేను ఆనందించుచున్నాను అని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని ఆనందింపజేసిన దేవుడు. తండ్రికి ఆనందము ఎలా వస్తుంది? పరలోకపు తండ్రి ఒక మానవుని విషయంలో, ఒక పురుషుడి విషయంలోనే కానీ స్త్రీ విషయంలోనే కానీ ఈ లోకములో పుట్టి జీవిస్తున్నటువంటి 750 కోట్ల మంది జనాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన ఆ పరలోకపు తండ్రిని ఆనందింపచేయాలి. నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఆనందింపచేయలేనటువంటి పరిస్థితులు నీలో ఉన్నాయంటే నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ పరిస్థితులు, నీ యొక్క జీవితము ఎంత ఘోరంగా ఉంటుందో అది నీవు వర్ణించలేవు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రిని ఆనందింపజేసిన దేవుడు. ఈ భూలోకంలో పుట్టి తండ్రిని ఆనందింపజేసిన దేవుడు అన్ని విషయాలలో, అన్ని కోణాలలో. కానీ నీవు నేను ఈ భూలోకంలో పుట్టాము,
పరమ తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆనందింపజేస్తున్నామా? మన విషయంలో దేవుడు ఆనందిస్తున్నాడా? మన విషయంలో దేవునికి ఆనందం ఉందా అనేది పరిశీలన చేస్తే ఏమాత్రం కూడా ఆయనకు మన విషయంలో ఆనందం లేదు. ప్రియులారా, లోకములో మన ఇష్టానుసారంగా మనం ఆనందిస్తున్నాం, అనేకులను ఆనందింపజేస్తున్నాం, అనేకులకు సంతోషాన్ని కలిగిస్తున్నాం, మనం కూడా ఆనందంగా సంతోషంగా జీవించటానికి ప్రయాసపడుతున్నాం. కానీ నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయనే నన్ను ఈ లోకములో జన్మింపజేశాడు, ఆయనే ఈ లోకములో నన్ను పుట్టించాడు, ఆయన ఈ లోకములో నాకు సృష్టికర్త. ఆ దేవాది దేవుడైనటువంటి పరమ తండ్రిని నేను ఆనందింపచేయాలంటే ఎలా అనే ఆలోచన లేకుండా గురుటిగా మానవుడు తన జీవితాన్ని ఎల్లబుచ్చుకుంటున్నారు. యేసు క్రీస్తు వారు ఈ లోకములో పుట్టి పరమ తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేస్తున్నారు. చూడండి, లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారండి ప్రియులారా, లోక ఎంజాయ్కి, లోక విలాసాలకు, లోకములో ఆనందానికి భ్రమతులై భ్రమపడుతూ లోకములో జీవితాలను అంతరింపజేసుకుంటున్నారు. ప్రియుల తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేయవలసినటువంటి మానవుడు, తండ్రి అయిన దేవునికి ఆనందాన్ని కలగజేయవలసినటువంటి మానవుడు ఆలోచించకుండా తన జీవితాన్ని ఇష్టానుసారంగా ప్రదర్శిస్తూ దేవునికి ఆనందము సంతోషము లేకుండా జీవిస్తున్నాడు. ప్రియులరా, ఒకసారి యేసుక్రీస్తు వారు యెరూషలేమును చూసి కన్నీరు విడిచాడట. యెరూషలేము అనగా దేవుని సింహాసనమున్న పట్టణం, దేవుడు కోరుకున్న పట్టణం, దేవుని మందిరమున్న పట్టణం, దేవుని యొక్క మనసున్న పట్టణం. అలాంటి పట్టణములో ఉన్న ఆ ప్రజలందరూ దేవునికి సంతోషాన్ని, దేవునికి ఆనందాన్ని కలిగించకుండా వారిష్టానుసారంగా ప్రవర్తిస్తూ వారికి వారే సంతోషపడుతూ ఎంజాయ్గా విలాసంగా బ్రతుకుతూ ఉన్నారు. దేవునికి ఇష్టము లేని క్రియలు, ఆలోచన, తలంపులు, బుద్ధుల చేత. దానిని బట్టి ప్రియులరా, ఆ పట్టణాన్ని చూసి యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచాడట, ఏడ్చాడట. చూడండి ప్రియులరా, ఎంత ఘోరమో. ఆ పట్టణంలో దేవుని ప్రజలున్నారు, ఆ పట్టణము దేవుడు కోరుకున్న పట్టణము, కానీ ఆ పట్టణములో ఉన్న ప్రజలందరూ కూడా దేవునికి ఆనందాన్ని ఇవ్వలేని, దేవుణ్ణి సంతోషపరచలేని అవివేక తర్కాలతో జీవితాన్ని ఎల్లబుచ్చుకుంటూ బ్రతుకుతూ ఉండగా అట్టి వారిని ఆ పట్టణములో చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్నీరు కార్చాడు, ఏడ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరుడ, నువ్వు ఏ రీతిగా ఉన్నావు? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుణ్ణి ఏడిపిస్తున్నావా? నీ క్రియలను బట్టి, నీ ఆలోచనలను బట్టి, నీ తలంపులను బట్టి, నీ బుద్ధులను బట్టి, నీ నడవడిని బట్టి, నీ యొక్క అవివేక క్రియలను బట్టి, నీ పాపాన్ని బట్టి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన ప్రభువును ఏడిపిస్తున్నావా? ఘోరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావనేది ఒకసారి ఆలోచించు. ప్రభువును ఏడిపించవద్దు, ప్రభువును దుఃఖపరచవద్దు. నిన్ను ఎందుకు ఆ తండ్రి ఈ లోకములో జన్మింపజేశాడంటే, ఎందుకు ఈ లోకములో నిన్ను పుట్టించాడంటే, ఎందుకు ఈ లోకమును నిన్ను సృష్టించుకున్నాడంటే, ఆయనకు నీవు ఆనందాన్ని కలిగించడం కోసం. ఆయనకు కన్నీరు వచ్చేటట్లు నీ జీవితాన్ని ఎల్లబుచ్చుకోవడానికి కాదు,
ఆయనకు దుఃఖం వచ్చేటట్లు నీవు నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు. ఈ లోకంలో నీకు జన్మనిచ్చింది ఆ పరమ తండ్రి అయిన దేవుడు. ఆయనను నీవు ఆనందింపజేయటానికి అనే విషయాన్ని నువ్వు మరిచిపోవద్దు సహోదరి సహోదరుడా. ఒకసారి ఆలోచించాను, ఈ టీవీ ముందు కూర్చొని ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్నటువంటి దేవుని ప్రజలరా, దేవుని బిడ్డలరా, ఒక్కసారి మీరు యోచించండి, ఆలోచించండి. తండ్రి అయిన దేవుణ్ణి ఆనందింపజేసేవారుగా ఉన్నారా, దుఃఖ పెట్టేవారుగా ఉన్నారా, ఒక్కసారి ఆలోచించండి. భూలోకంలో చాలామంది అతిశయాలు కలిగి ఉంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులరా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, యిర్మీయా గ్రంథము 9:24 యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్నా యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నట్టబట్టియే అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? అట్టి వాటిలో నేను ఆనందించువాడను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎట్టి వాటిలో? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఆనందించవలసినటువంటివి ఎట్టివి అనేది మనం ఆలోచించినట్లయితే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యెహోవాను నేనేనని చెప్పి నన్ను పరిశీలనగా ఎవరైతే తెలుసుకొని ఈ భూలోకములో నా ఇష్టానుసారంగా నా చిత్తానుసారంగా బ్రతుకుతారో, అట్టి వారి యందు నేను ఆనందించే దేవుడా. అట్టి వారు చేసే క్రియలను బట్టి నేను ఆనందించే దేవుడను. ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది ప్రభు నాకు తెలుసండి, దేవుడు నాకు తెలుసండి అనుకుంటున్నారు, చెప్పుచూ కూడా ఉన్నారు. యేసు ప్రభు దేవుడు తెలియనటువంటి రాష్ట్రాలు లేవు, దేశాలు లేవు, ప్రపంచమంతా కూడా ఆయన యొక్క ఘననామాన్ని ఉచ్చరించుచున్నారు. ఆయన తెలియనటువంటి వారు ఎవరు లేరు. ఒకవేళ లోకములో దేవతలను అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు కోట్ల కొలది ఉన్నారు. వారు ఒకవేళ ఒక రాష్ట్రానికి ఒక దేశానికి తెలిసి ఉండవచ్చు. ప్రపంచవ్యాప్తంగా తెలిసి ఉన్న దేవుడు, మాకు తెలుసు అన్నటువంటి వారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. చూడండి ప్రియుల, చాలామంది యేసు ప్రభును తెలుసుకుంటున్నారు, యేసు ప్రభు ఎవరో తెలుసుకుంటున్నారు, ఆయన శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటున్నారు, ఆయన తెలుసుకుంటున్నారు, కానీ క్రియారూపకంగా తెలుసుకోవట్లేదు. పాట పాడితే యేసు ప్రభువు తెలుసుకున్నట్లే అనుకుంటున్నారు, ప్రార్థన చేస్తే యేసు ప్రభువు నాకు తెలుసు అనుకుంటున్నారు, వాక్యం చదివితే యేసు ప్రభువు నాకు తెలుసు అనుకుంటున్నారు, వాక్యము వినుటి వలన యేసు ప్రభువు నాకు తెలుసు అనుకుంటున్నారు, ప్రార్థనకి వెనుటి ద్వారా యేసు ప్రభువు నాకు తెలుసులే అనుకుంటున్నారు. చాలామంది
క్రైస్తవులు క్రైస్తవ వేతరులు క్రైస్తవ సహోదరి సహోదరులు ప్రియ సహోదరి సహోదరుడా, చాలామంది ఆయన్ని వెలిగామని ఆయన్ని తెలుసుకున్నామని చెప్తున్నారు, కానీ వారు క్రియలను బట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి యొక్క నడవడిని బట్టి వారి యొక్క మాటలను బట్టి వారి యొక్క చూపులను బట్టి ప్రభు మాకు తెలియదు అన్నట్లుగా జీవితాన్ని వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఈనాడు ఎవరినైనా నీకేం తెలుసయ్యా అంటే నాకు అబద్ధాలు ఆడటం తెలుసండి అనేవాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమందిని మీకేం తెలుసు అంటే నేను దొంగతనం చేయటం నాకు తెలుసు, వ్యభిచారం చేయటం నాకు తెలుసు, నరహత్యలు చేయటం నాకు తెలుసు, ఎదుటి వారిని మోసగించటం నాకు తెలుసు, ఎదుటి వారి మీద నిందలు మోపటం నాకు తెలుసు, ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకటం నాకు తెలుసు, ఎదుటి వారి దగ్గర లంచాలు తీసుకోవటం నాకు తెలుసు, ఎదుటి వారిని అవమానపరచడం నాకు తెలుసు, ఎదుటి వారిని అనేకమైనటువంటి నాశనకరమైన కోపములో నడిపించడం నాకు తెలుసు, ఎదుటి వారిని కంపముంచడం నాకు తెలుసు, ఎదుటి వారి యొక్క భార్యతో ఎదుటి వారి యొక్క భర్తతో నేను పొంచి ఉండటం నాకు తెలుసు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నాకు తెలుసు, దేవుని ప్రణాళిక ఎలా ఉన్నది, దేవుని చట్టం ఎలా ఉన్నది, దేవుని తలంపులు ఎలాంటివి, దేవుని ఉద్దేశాలు ఎలాంటివి, దేవుని ఆజ్ఞ ఎలాంటిది, దేవుని ప్రవర్తన ఎలాంటిది, దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయం జరిగించేవాడు, ఆయన పరిపూర్ణుడు, సర్వశక్తి సంపన్నుడు, సృష్టిని కలగజేసిన సృష్టికర్త, లోకనాథుడు అని ఆయన గురించి సాక్ష్యమిచ్చి ఆయనలో ఉన్న సుగుణాలు లక్షణాలను గురించి తెలుసుకొని ప్రియులారా సాక్ష్యమిచ్చి మంచి క్రియలు మంచి తలంపులు మంచి ఆలోచన మంచి మార్గములు నడిచేవారు ఈనాడు ఆయన్ని తెలుసుకున్నవారు. యేసు ప్రభు మాకు తెలుసు అంటున్నారు, కానీ ఏ లక్షణాలు లేవు, దేవుని తలంపుతో నడిచే జీవితం లేదు, దేవుని చిత్తానుసారంగా జీవించే జీవితం లేదు, దేవుని వాక్యానుసారంగా బ్రతికే జీవితం లేదు. దేవుడు మాకు తెలుసు అంటున్నారు, కానీ దేవుని చిత్త ప్రకారము దేవుని వాక్య ప్రకారము దేవుని చట్ట ప్రకారము జీవించే జీవితం మాత్రం తెలియదు. ఈనాడు చాలామంది ఎలా ఉన్నారంటే ప్రియులరా, దేవుడు మాకు తెలుసు అనేవారుగా ఉన్నారు, కానీ దేవుని క్రియలు మాకు తెలుసు, దేవుని చట్టం మాకు తెలుసు, దేవుని చట్టం ఎలా ఉంది, దేవుని క్రియలు ఎలా ఉంటాయి, దేవుని యొక్క ఆజ్ఞలు ఎలా ఉంటాయి, దేవుని పద్ధతులు ఎలా ఉంటాయి, దేవుని తలంపులు ఎలా ఉంటాయి అని దేవుని ఎరిగినటువంటి వారు వాటిని చెప్పలేని స్థితిలో ఉన్నారు. యేసు ప్రభు తెలుసు అని తెలుసు అనేవారు చాలామంది ఉన్నారు, కానీ ప్రియా సహోదరి సహోదరులారా ఆయన అంటే ఏమిటో ఎరగనటువంటి వారుగా ఉన్నారు. ఆ స్థితిలో ఉండకుండా ప్రతి క్రైస్తవుడు ఆయన తెలుసుకున్న నీవు ఆయన క్రియలు కూడా తెలియజేస్తూ ఆయన క్రియలు తెలుసుకొని ఆయన యొక్క మార్గములు జాగ్రత్తగా క్రమముగా వాక్యానుసారంగా ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నువ్వు ప్రయత్నం చేస్తే నీవు ఎంతో ధన్యుడు ఎంతో ధన్యురాలు. అందును బట్టి నిన్ను బట్టి దేవుడు పరమ తండ్రి నీ అందు ఆనందిస్తాడు. ఆయన నీ అందు ఆనందిస్తే ఈ లోకములో నీకు ఏది కొరత ఉండదు, ఏది కొదు ఉండదు, ఏది నీకు అపాయము ఉండదు. ఆయన నీకు తోడుగా లోకంలో ఉంటాడు. ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోక స్వాస్థ్యాన్ని
ఆ నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే హక్కు ఆ దేవాది దేవుడు ఆయన సంతోషపరిచినటువంటి నీకు ఆ దేవాది దేవుడు ఇస్తాడు. తండ్రి అయిన దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆనందింపజేశాడు గనుక, ఆయనకు సంతోషాన్ని కలగజేశాడు గనుక ఈ లోకాన్ని జయించుటకు ఆయన శక్తినిచ్చాడు. శరీరాన్ని జయించడానికి శక్తినిచ్చాడు, సాతాను జయించడానికి శక్తినిచ్చాడు, మరణాన్ని జయించడానికి శక్తినిచ్చాడు, పరలోకానికి చేర్చుకున్నాడు. పరలోక ధవల సింహాసనం మీద ఆయన కుడి పరశమున కూర్చొని పెట్టుకున్నాడు. ఆ స్థితి నీకు కూడా కావాలంటే నా ప్రియ సహోదరి సహోదరులరా, నీవు భూలోకంలో జన్మించిన నీవు ఆయన్ని ఆనందింపచ్చే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందిస్తున్నానని చెప్పి నిన్ను గురించి దేవుడైన ప్రభువు ఆకాశ శబ్దాలలో ఆయన సాక్ష్యమిచ్చేటట్లు నీ జీవితాన్ని గడుపుకోవాలని ప్రభు వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ వాక్యం మీకు అందించుటకు సహనశీలు ప్రియులరా, మరి దేవుని యొక్క వాక్యాన్ని మీకు బోధించటానికి మమ్మలను ప్రోత్సహించి మమ్మలను ముందుకు నడిపించి ఈ వాక్యానికి చెప్పడానికి స్పాన్సర్ చేసినటువంటి సహోదరులు యేసోబు బుజ్జమ్మ తన బిడ్డలు కష్టార్జితములో ప్రియులరా స్పాన్సర్ చేసి ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించి వారి కొరకు కూడా ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, ఈ యొక్క మన్నా టీవీ మరి హ్యాట్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మేము ఈ టీవీ వర్తమానంలో ఇంకా ముందుకు సాగాలని, ఇంకా స్పాన్సర్లు అనేకులు ప్రేరేపించబడి మమ్మలను ప్రోత్సహించాలని మీరందరూ మా కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమమైన యేసయ్య, మీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో ఈ బుధవారం తండ్రి ఉదయకాలం ముందు 6:30 మిస్యా మినిస్ట్రీస్ అనేటువంటి స్వరం ద్వారా తండ్రి మీరు ఎప్పటి వరకు నిన్ను ఆనందింపజేసేటువంటి అంశాన్ని బట్టి మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ మాటలు విన్న ప్రతి నీ ప్రజలు లోకములో వారి యొక్క ఆనందాలు విలాసాలు ఎంజాయ్ కాకుండా ప్రభువా నిన్ను ఆనందింపజేసే బిడ్డలుగా దీవించి ఆశీర్వదించండి. శారీరక రుగ్మతులు, బలహీనత, చీకటాత్మలు, దుష్టాత్మలు, దురాత్మలు, ప్రభావముల నుంచి విడిపించి విడుదలగా ఇచ్చేసి నీకు విష్ణులుగా పలించినట్లు బలపరచమని నాయనా, లోకములో వ్యర్థమైన అతిశయాలు మాని తండ్రి, నిన్ను తెలుసుకునే విషయంలో అతిశయము కలిగిన తండ్రి, నిన్ను తెలుసుకొని ప్రభువ నీ యొక్క మార్గములో చక్కగా నడుచుకొని నీతి క్రియలను అనుసరించి జీవించేటువంటి శక్తి ప్రతి ఒక్కరూ కలిగి జీవించినట్లు సహాయం చేయమని ఏ మన్నా టీవీ హ్యాట్స్ను కూడా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచమని యేసు క్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీ అందరికీ శుభాభివందనాలు. ఇంతవరకు దైవ సందేశాన్ని విన్నందుకు మీ అందరికీ మా వందనాలు. మీ ప్రార్థన అవసరతలకై మమ్మల్ని సంప్రదించండి. మా అడ్రస్: రెవరెండ్ డాక్టర్ కె సమ్యూయల్ గారు, మెస్సియా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కొడవటకల్లు గ్రామం, చందర్లపాడు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9542155879. మరలా వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.